మహారాష్ట్రకు చెందిన ఈవిట్రిక్ మోటార్స్ వాళ్ళు ఒక బైక్ ను లాంచ్ చేశారు. ఆ బైక్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీళ్ళు ఇప్పటికే రెండు నో లైసెన్స్ స్కూటర్స్ ను అమ్ముతున్నారు. అవి రైడ్ మరియు యాక్సెస్. ఈ రెండు కూడా ఒక్కసారి ఛార్జ్ పెడితే 80 కిలోమీటర్ల రేంజ్ వస్తాయి. వీటి ధర వచ్చేసి 70,000 రూపాయలు. ఈవిట్రిక్ వాళ్ళు ఈ బైక్ ను 2021 ఢిల్లీ ఎక్స్పోలో లాంచ్ చేశారు. వీళ్ళు లాంచ్ చేసిన బైక్ పేరు రైస్. దీని యొక్క మోటార్ కెపాసిటీ వచ్చేసి 2 కిలోవాట్ల మోటార్. ఒకసారి ఛార్జ్ పెడితే 110 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనక వైపు డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ ఇచ్చారు. ముందు వెనుక కూడా డిస్క్ బ్రేక్స్ అయితే ఇచ్చారు. ఇది చూడడానికి ప్యాషన్ ప్రో లాగా ఉంటుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 95 కిలోమీటర్లు. ఈ బైక్ సుమారు 3 కిలోవాట్ అవర్ల లిథియం బ్యాటరీ అయితే ఇచ్చారు. ఈ బ్యాటరీస్ ను స్వాప్ చేసుకోవచ్చు. దీనిలో 3 రైడ్ మోడ్స్ ఉంటాయి. దీనికి డిజిటల్ డిస్ప్లే అయితే ఇచ్చారు. దానిలో స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఛార్జింగ్ స్టేటస్, రేంజ్ ప్రొటెక్షన్, రైడ్ మోడ్ వంటి ఫీచర్స్ ఉంటాయి. ఈ బైక్ ను ఇంకా అప్గ్రేడ్ చేసి మేలో లాంచ్ చేస్తామని చెప్పారు. ఈ బైక్ FAME II సబ్సిడీ అప్రూవల్ తెచ్చుకోలేదు. ఈ బైక్ ధర వచ్చేసి 128,000 రూపాయలు. ఒకవేళ FAME II అప్రూవల్ అయితే 40,000 రూపాయలు తగ్గి 90,000 రూపాయలతో లాంచ్ అవ్వచ్చు. ఒకవేళ 90,000 రూపాయల్లో లాంచ్ అయితే కన్సిడర్ చేయవచ్చు. అదే 100,000 రూపాయల కన్నా ఎక్కువ ధర అయితే మాత్రం కొంచెం ఎక్కువ అని చెప్పవచ్చు. మరియు ఈ బైక్ లుక్స్ పరంగా బాగానే ఉన్నప్పటికీ సర్వీస్ ఎలా ఇస్తారు? అసలే ఈ బైక్ కి స్పేర్ పార్ట్స్ ఇష్యూ వస్తే చాలా అంటే చాలా ఎక్కువ ధర పెట్టి కొనుక్కోవాలి. అందుకే 1-2 సార్లు టెస్ట్ రైడ్ చేసి మరియు డీలర్ కాన్ఫిడెన్స్ ను బట్టి వెహికల్ తీసుకోండి.